గోరంట్ల పట్టణంలోని రావికుంట చెరువు వద్ద నిర్మించిన సంపద నిర్మిత కేంద్రాన్ని అనంతపురం జిల్లా రిసోర్స్ పవర్ సౌజన్య కుమారి, ఎంపీడీఓ అంజనప్ప, జెడ్పీటీసీ ఎంపీపీ వైస్ ఎంపీపీ, జిల్లా కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, పంచాయతీ సర్పంచ్ సరోజనాయక్ పరిశీలించి పంచాయతీ సిబ్బంది కార్మికులకు స్వచ్ఛ భారత్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను శుభ్రపరచాలని, క్లాబ్ మిత్రలు సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి రోడ్లపై పడేస్తున్న చెత్తా చెదరని, స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పంచాయతీ వాహనాలను తరలించి డంపింగ్ యార్డులకు తరలిస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, అలాగే ప్రతి ఒక్కరూ చెత్తా చెదారాన్ని రోడ్లపై పడేయకుండా స్వచ్ఛ భారత్ సిబ్బంది వస్తే వారికి అందజేయాలని పేర్కొన్నారు. ప్రవేశపెట్టిన వెంటనే మన మంత్రివర్యులు సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడ మేమంతా వచ్చి పరిశీలించాము. ఆ రోజు జగనన్న ఏ కలగన్నాడో ఆ జగనన్న కళ నెరవేరుస్తున్నారు. ఎవరైనా సీఎం అయితే ఇలాంటి ఆలోచన ఎవరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రే ఉండదు. ఎందుకు నిద్ర ఉందంటే జనాల గురించే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఇలాంటి కార్యక్రమం చేసినాడంటే ఏ రాష్ట్రం కూడా చేయలేదు. నా ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆ రోజు మాట చెప్పిన ప్రకారం, నిద్ర లేకుండా ఆహారం లేకుండా చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ శుభ్ర ఎవరైనా చెత్త తీసుకుపోయి ఏమైనా ఇంటికి పడేస్తే చుట్టుపక్కలంతా తాకి ఆరోగ్యం చెడిపోతుంది. అలాంటి ఆలోచన చేసి ఇలాంటి పథకాలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా మాట తప్పడు, చేసి నిర్మిస్తాడు. ఇలాంటి ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. వీలైతే పంచాయతీ తరఫున ఒక 4 ఎకరాలు కొనడానికి కూడా మేము డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ల్యాండ్ సమీకరిస్తున్నాం. ఆ భూమి సెట్ అవగానే ఇక్కడ డంపింగ్ కూడా ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేస్తాం. వీలైతే SWBC కూడా అప్పుడు అక్కడ చేంజ్ అయ్యి ఇక్కడ సుందరమైన ఒక పార్క్ ఏర్పాటు చేయాలనేసి దృఢ సంకల్పంతోనే ఉన్నాం. అది దగ్గరలోనే ఆ కళ నెరవేర్చుకుంటున్నాం. ఇక పంచాయతీని ఇంతవరకు అయితే తాగునీటి సమస్య లేకుండా, ఇంతవరకు కంప్లైంట్ లేకుండా 1 సంవత్సరం కాలం ఇప్పటి వరకు చూసుకున్నాం. ఇక్కడ ఇంతవరకు సమస్య రాకుండానే చూసుకున్నాం. కాబట్టి ఇంకా అభివృద్ధి వైపు నడిపించాలి. ముఖ్యంగా మా పంచాయతీలో ఇప్పుడు టార్గెట్ నీటి సమస్య తీరింది కాబట్టి ఇప్పుడు 4 రోజులకు వస్తున్నాయి. మళ్ళీ సత్సాయి వాటర్ రాగానే డైలీ వాటర్ వస్తుంది. 9 లక్షల వాటర్ వస్తుంది కాబట్టి డైలీ వాటర్ ఇచ్చినా కూడా మనకు నీళ్ళ సమస్య ఏం తగ్గే ఇది లేదు. ఇది అవగానే ఒకటి ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం, 2 బస్టాండ్లలో పంచాయతీ కమర్షియల్ భవన సముదాయం నిర్మించాలని చెప్పేసి అది టార్గెట్ చేసుకున్నాం. కాబట్టి ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ఇక్కడున్న ప్రజలకి వీలైనంత తొందరగానే దీన్ని తొలగించి ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం. కొద్దిగా వెయిట్ చేయాలి. ఆ స్థల సమీకరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పంచాయతీ ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. వీలైతే పంచాయతీ తరఫున ఒక 4 ఎకరాలు కొనడానికి కూడా మేము డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ల్యాండ్ సమీకరిస్తున్నాం. ఆ భూమి సెట్ అవగానే ఇక్కడ డంపింగ్ కూడా ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేస్తాం. వీలైతే SWBC కూడా అప్పుడు అక్కడ చేంజ్ అయ్యి ఇక్కడ సుందరమైన ఒక పార్క్ ఏర్పాటు చేయాలనేసి దృఢ సంకల్పంతోనే ఉన్నాం. అది దగ్గరలోనే ఆ కళ నెరవేర్చుకుంటున్నాం. ఇక పంచాయతీని ఇంతవరకు అయితే తాగునీటి సమస్య లేకుండా, ఇంతవరకు కంప్లైంట్ లేకుండా 1 సంవత్సరం కాలం ఇప్పటి వరకు చూసుకున్నాం. ఇక్కడ ఇంతవరకు సమస్య రాకుండానే చూసుకున్నాం. కాబట్టి ఇంకా అభివృద్ధి వైపు నడిపించాలి. ముఖ్యంగా మా పంచాయతీలో ఇప్పుడు టార్గెట్ నీటి సమస్య తీరింది కాబట్టి ఇప్పుడు 4 రోజులకు వస్తున్నాయి. మళ్ళీ సత్సాయి వాటర్ రాగానే డైలీ వాటర్ వస్తుంది. 9 లక్షల వాటర్ వస్తుంది కాబట్టి డైలీ వాటర్ ఇచ్చినా కూడా మనకు నీళ్ళ సమస్య ఏం తగ్గే ఇది లేదు. ఇది అవగానే ఒకటి ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం, 2 బస్టాండ్లలో
పంచాయతీ కమర్షియల్ భవన సముదాయం నిర్మించాలని చెప్పేసి అది టార్గెట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ఇక్కడున్న ప్రజలకి వీలైనంత తొందరగానే దీన్ని తొలగించి ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం. కొద్దిగా వెయిట్ చేయాలి, ఆ స్థల సమీకరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేడం గారు ప్రత్యేక ధన్యవాదాలు. మనం రైతుల నుంచి కూడా కొంత ఎరువులు సేకరించి రెండు కలిపి మనము ఎరువును తయారు చేయాలి. ఆ విధంగా ఇక్కడ ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో చేతులు కడపడం వల్ల ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అవుతుందని చెప్పేసి మనకు తెలిసిన విషయము. ఈ యొక్క సక్సెస్ స్టోరీ గురించి మన పంచాయతీ కార్యదర్శి సతీష్ గారిని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మా డిపిఓ మేడం గారు ఫస్ట్ స్వచ్ఛ సంకల్పం అనే దాని ఫస్ట్ గోరటల్లోనే స్టార్ట్ చేయాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం నేను చాలా దుర్భరంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అంటే, అప్పుడు మాది మనకు కన్వీనర్గా ఉన్న మా శంకరన్న అయితేనేమి, నూర్ మొహమ్మద్ అండి అయితేనేమి చాలా కష్టపడి మొత్తం ఇక్కడుండే మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు షాపులు యువతల నుంచి అవతల పోయారు, కానీ ఆ షాపులన్నీ చాలా ఏంద నుంచి ఇక్కడే ఉండేటివి. వాళ్ళందరినీ మామూలుగా సౌమ్యంగా సామరస్యంగా నచ్చ చెప్పి వాళ్లకు మనం పంపివ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి సహకరించి బయటకు వెళ్ళారు. యాక్చువల్ గా ఆ రోజే మినిస్టర్ గారు చెప్పిన వెంటనే నూర్ మహమ్మద్ అన్న గారు కూడా ఈ కాంపౌండ్ కూడా కట్టించడం జరిగింది. కానీ మేము ఇంతవరకు అయితే బిల్లు చెల్లించలేదు గ్రామ పంచాయతీ నుంచి, కానీ ఆయన ఈరోజు కూడా మమ్మల్ని ఏం అడగలేదు. కానీ ఇస్తామన్నా అంటే సరే మీ ఇష్టం ఇవ్వండి, కానీ నేను కష్టపడిన సొమ్ము అన్నా అంటే సరే మీ ఇష్టం ఇవ్వండి, కానీ నేను కష్టపడిన సొమ్ము